హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్ సెల్గు. ఒకసారి ఇలా చూడండి, ఇది లిఖిత ఇన్ఫ్రా అనమాట. మనం చెప్పాం, ఎక్కడ చెప్పాం అంటే 140 లెవెల్స్లో చెప్పాం. అక్కడ నుండి మనకి 30% ఇది ఇప్పుడు రిటర్న్స్ ఇచ్చిందనమాట. అయితే ఒకసారి చూడండి, మార్కెట్స్ అన్నీ పడతా ఉన్నాయి. ఎవరైతే 30% ప్రాఫిట్లు ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఇది మళ్ళీ లోవర్ లెవెల్లో దొరుకుతుంది మనకి, ఖచ్చితంగా మళ్ళీ కిందకు వస్తుంది ఇది. ఓకేనా? కాబట్టి ఒక అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే మీరు ఒక 10,000 రూపీస్ స్టాక్స్ కొన్నారనుకోండి, 5,000 రూపీస్ స్టాక్స్ 5,000 కింద వస్తే, అదే ఐ మీన్ మీ క్వాంటిటీలో, మీకు మీరు 500 క్వాంటిటీ స్టాక్స్ తీసుకున్నారనుకోండి, అందులో 250 క్వాంటిటీ స్టాక్ ఇక్కడ అమ్మేయండి. ఎందుకంటే 30% తీసుకుంటారు కదా. ఓకేనా? మిగతా 50% క్వాంటిటీ వదిలేయండి అలాగ, తర్వాత చూడొచ్చు. అది ఒకవేళ తగ్గితే అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు, తగ్గకపోతే మీకు మీకు పాజిటివ్ కదా. నా ఉద్దేశం ఏంటంటే కరెక్షన్ రావాలి ఈరోజు కానీ, లేదంటే రేపు ఒక 5% సర్క్యూట్ పడినా కరెక్షన్ అనేది రావాలన్నమాట ఈ స్టాక్లో. ఎందుకంటే చూడండి, మీరు స్ట్రైట్ ద వే ఇది మనకి యాక్చువల్లీ మనకి ఒకసారి చూడండి, ఓకే ఓకే అది రీఫ్రెష్ అవ్వట్లేదు ఏమైంది దీనికి. ఓకే ఓకే, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. ఓకే, ఇలా చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఇప్పుడు మన 50% మన ఇక్కడ తీసేసుకోవాలన్నమాట, అదే ప్రాఫిట్ బుక్ చేయాలి. ప్రాఫిట్ బుక్ చేసి నెక్స్ట్ మిగతా రిమైనింగ్ 50% వదిలేస్తే తర్వాత మనకి యూజ్ అవుతుంది అన్నమాట. మనం తీసుకున్న ప్రైస్ నుండి ఇప్పటికి ఆల్రెడీ 30% పెరిగింది. ఓకేనా? కరెక్షన్ మాత్రం వచ్చేస్తుంది, సెల్లింగ్ అయితే వచ్చేస్తుంది మరి. ఇంకెవరన్నా మీ ఓన్ రిస్క్ ఇంకా. ఓకేనా? ఎనీవే మన గెస్సింగ్ కరెక్ట్ అయింది, మనం ఒక 30% రిటర్న్ ఈ స్టాక్ మీద తీయగలిగాం మనం చెప్పిన రోజు నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్.